హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన క్లాస్లో జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం హండ్రెడ్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీలో హైపోసోడియం తల్ఫైడ్ను డెవలపర్గా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ విభిన్నమైన మరకలను తొలగించడానికి ఈ కింది పదార్థాలను వాడతారు తుప్పు మరకలను తొలగించడానికి అగ్జాలిక్ ఆమ్లం అనగా సిటు హెచ్ టూ ఓ ఫోర్ని వాడతారు ఫ్రెండ్స్ సిరా మరకలను తొలగించడానికి హైపో అనే రసాయనాన్ని వాడతారు సిరా మరకలను తొలగించడానికి హైపో అనే రసాయనాన్ని వాడతారు టీ మరియు కాఫీ మరకలను తొలగించడానికి నిమ్మరసంని వాడతారు టీ మరియు కాఫీ లాంటి మరకలను తొలగించడానికి నిమ్మ రసాన్ని వాడతారు నూనె మరియు గ్రీజు లాంటి మరకలను తొలగించడానికి బెంజీన్ అనే పదార్థాన్ని వాడతారు ఫ్రెండ్స్ నూనె మరియు గ్రీజు మరకలను తొలగించడానికి బెంజీన్ అనే రసాయనాన్ని వాడతారు ఫ్రెండ్స్ రక్తపు మరకలను తొలగించడానికి స్టార్చ్ అనే ద్రవణంను వాడతారు రక్తపు మరకలను తొలగించడానికి స్టార్చ్ అనే ద్రవణాన్ని వాడతారు ఆలం అనగా దీన్ని ద్వి ద్విలవణము అని కూడా పిలుస్తారు ఆలంను నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు నీటిలో ఉన్న చెత్త అంతా ఒక దగ్గరికి పెరిగిపోవాలంటే ఆలంను యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆలంను కనుక నీటిలో కనుక వేసినట్లయితే నీటిలో ఉన్న చెత్త అంతా ఒక పక్కకు వస్తుంది ఫ్రెండ్స్ చలవరాయి యొక్క సాధారణ నామము కాల్షియం కార్బోనేట్ చలవరాయి యొక్క రసాయన నామము కాల్షియం కార్బోనేట్ ఘన కార్బన్ ను పొడి మంచు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ దీనిని ఉపయోగించి మంచు కన్నా తక్కువ టెంపరేచర్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఘన కార్బన్ ను పొడి మంచు అని పిలుస్తారు ఘన కార్బన్ ను ఉపయోగించి మంచు కన్నా తక్కువ టెంపరేచర్ని క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మత్తు పదార్థంగా ఉపయోగించే క్లోరోఫామ్ను గాలిలో కనుక ఉంచినట్లయితే ఆక్సిజన్తో చర్యనుంది పాస్జిన్ అనే విషపార్దము ఏర్పడును క్లోరోఫామ్ క్లోరోఫామ్ను మత్తు పదార్థాలుగా వాడతారు ఫ్రెండ్స్ ఎవరైనా కిడ్నాప్ చేయడానికి క్లోరోఫోన్ క్లోరోఫామ్ అనే పదార్థాన్ని వాడతారు ఫ్రెండ్స్ ఈ క్లోరోఫామ్ ఫామ్ను కనుక గాలిలో కనుక ఉంచినట్లయితే అదే గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య నుండి పాస్జిన్ అనే విషపార్థమును విడుదల చేస్తుంది ఫ్రెండ్స్ జనరల్గా వజ్రాల యొక్క విలువను క్యారెట్లలో కొలుస్తారు ఫ్రెండ్స్ కార్బన్ మొనాక్సిడ్ను ను పీల్చిన ప్రాణులు చనిపోవును ఇది ఆక్సిజన్ సరఫరాను నిలిపి వేయబడను జనరల్గా కార్బన్ మొనాక్సైడ్ అనేది మన వాహనాల ద్వారా వెలువడుతుంది ఫ్రెండ్స్ కార్బన్ మొనాక్సైడ్ అనేది డేంజర్ వాయువు ఈ కార్బన్ మొనాక్సైడ్ కనుక పీల్చినట్లయితే మనుషులు అయినా ప్రాణులైనా చనిపోతాయి ఫ్రెండ్స్ మొక్కలు కార్బన్ ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఫ్రెండ్స్ విటమిన్ లో కోబాల్ట్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఐరన్ మొక్కలలోని పచ్చ పచ్చమైన భాగమైన క్లోరోఫిన్లో మెగ్నీషియం అను లోహ అయాన్లు ఉంటాయి విటమిన్ టూ బి టువెల్లో కోబాల్ట్ రక్తంలోని హిమోగ్లోబిన్ ఐరన్ మొక్కలలోని పచ్చమైన భాగమైన క్లోరోఫిన్లో మెగ్నీషియం అను లోహ అయాన్లు ఉంటాయి అకస్మాత్తుగా భారమి పాదరసం మట్టం పడిపోయిన అది తుఫాను రాకను సూచించను ఉన్న పాదరసం పాదరసం యొక్క స్కేల్ అనేది కిందికి పడిపోయినట్లయితే తుఫాను రాకను సూచించును భారమిత్తులోని పాదరసం ఉన్న పాలంగా కిందికి పడిపోయినట్లయితే తుఫాను వస్తుందని మనం గ్రహించాలి ఫ్రెండ్స్ నావికులు ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్తో పాటు హీలియం ను కలుపుతారు నావికులు ఉపయోగించే సిలిండర్లో ఆక్సిజన్తో పాటు హీలియం ను కలుపుతారు హీలియం అనేది తెలియన పార్థం సో నీటిలో మునగకుండా వాళ్ళను కాపాడుతుంది ఫ్రెండ్స్ ద్రావణికి ఏదైనా పదార్థం కలుపు వలన బాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగును మరియు దాని యొక్క ద్రవ ఘని భ్ర భవన తగ్గును ఫర్ ఎగ్జాంపుల్ నీటికి ఏదైనా లవణంను కనుక కలిపినట్లయితే కలిపినట్లయితే అది ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగు మరుగును మరియు సున్నా డిగ్రీ టెంపరేచర్ వద్ద గడ్డగట్టును ద్రావణికి ద్రావణి అనగా వాటర్కి ఏదైనా పారదమును కలప కలపడం వలన బాష్పీభవన ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది మరియు దాని యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి ఏదైనా లవణ లవణంను కనుక కలిపినట్లయితే అది ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది మరియు సున్నా డిగ్రీ టెంపరేచర్ వద్ద కడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లవణము అనగా సాల్ట్ ఉప్పు ఫ్రెండ్స్ రిఫ్రిజిరేటర్ యొక్క చల్లబరచే సామర్థ్యం తగ్గిపోకుండా ఉండడానికి డిఫ్రాస్టింగ్ ఫ్రాస్టింగ్ని చేస్తారు ఫ్రెండ్స్ రిఫ్రిజిరేటర్ యొక్క చల్లబరచే కెపాసిటీని అనేది తగ్గించ తగ్గిపోకుండా ఉండడానికి డిఫ్రాక్ ఫ్రాటింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ డిఫ్రాస్టింగ్ అనేది చేస్తారు మరియు బయటి భాగాలలో మంచి తెట్టు ఉష్ణ ఉష్ణప్రసారం జరగ జరగకపోవడం వలన చా చల్లబరచు సామర్థ్యం అనేది తగ్గిపోతుంది రిఫ్రిజిరేటర్లో ఉన్న ఈ సైక్లిక్ ప్రాసెస్ ఈ గొట్టాలలో గొట్టాలలో మంచు అనేది పెరికపోవడం వలన ఉష్ణం అనేది సర్క్యులేట్ కాదు హీట్ అనేది సర్క్యులేట్ కాదు సో దాని యొక్క కూలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది ఫోటోగ్రాఫీ ప్లేట్స్ సిల్వర్ బ్రోమైడ్ ను కలిగి ఉండడం వలన అవి కాంతిలో చర్యను చురుకుగా చర్యను కనుక ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను నల్లని కాగితంతో కప్పి ఉంచుతారు ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ సిల్వర్ బ్రో బ్రోమైడ్ ను కలిగి ఉండడం వలన అవి కాంతితో చర్యనుందును కనుక ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను నల్లని కాగితంతో కప్పి ఉంచుతారు సో అవి కాంతితో చర్య చర్యను ఉందకుండా ఉండాలంటే దానికి బ్లాక్ లేయర్ కోటింగ్ అనేది వేస్తారు ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్కి బ్లాక్ లేయర్ కోటింగ్ అనేది వేస్తారు కప్పులు మరియు టైటెట్ టైలెట్లలో నుండి వెలువడకు వెలువడ వాసన గల కారణం అమోనియా పీడ కుప్పలు మరియు టైలెట్ల నుంచి వచ్చే దుర్వాసన గల కారణం అమోనియా అనే పార్థం ఉండడం వలన ఈ అమోనియా అనే పార్థం కొడుగుడ్లలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో అమోనియా ఉన్న ఏ పాదాలను వాసన చూసినా కానీ దుర్వాసన అనేది వస్తుంది పసుపు పచ్చని మరియు ఎర్రని బాస్ఫరములను నీటిలో శుభ్రప భద్రపరుస్తారు లేనిచో అది గాలి గాలిలోని ఆక్సిజన్తో చర్యనుంది అది దహన మగును పసుపు పచ్చని మరియు ఎర్రని బాస్ఫరములను నీటిలలో భద్రపరుస్తారు లేనిచో అది గాలితో చర్యనుంది అది దహన మగును సో ఈ పాస్ ఈ భాస్వరము బాస్వరాన్ని మనం అగ్గిపెట్టెలలో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ భాస్వరం అనేది బొక్ బొక్కలలో బొక్కలను అధిక ఉష్ణోగ్రత వద్ద మండించడం వలన వస్తుంది ఫ్రెండ్స్ ఈ బాస్వరాన్ని మనం శివాల నుంచి తీసుకుంటాం ఫ్రెండ్స్ భాస్వరం మరియు పాస్ఫరం పాస్ఫరసులను వీటిని అగ్గిపెట్టెలలో యూజ్ చేస్తారు ఈ బా యొక్క పొడిని కనుక గాలిలో కనుక ఉంచినట్లయితే అది గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్యనుంది ఫ్లేమ్స్ మండలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సో అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం బాస్వరాన్ని నీటిలో శుభ్రపరచాలి ఫ్రెండ్స్ తుపాకీ మందు అను పేలుడు పార్థము బొగ్గు మరియు పొటాషియం నైట్రేట్ మరియు సల్ఫర్ పొడుల యొక్క మిశ్రమం బొగ్గు బొగ్గు మరియు పొటాషియం నైట్రేట్ మరియు సల్ఫర్ పొడిల యొక్క మిశ్రమాన్ని కనుక కలిపినట్లయితే మనకు తుపాకీ మందు అనే అనేది పేలుడు పార్థం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ అయోడిన్ మరియు ఆల్కహాల మిశ్రమను టించర్ అయోడిన్ అని పిలుస్తారు అయోడిన్ మరియు ఆల్కహల్ల మిశ్రమంను టింజర్ అయోడిన్ అని పిలుస్తారు అధిక పీడనం వద్ద సున్నబ్రాయి చలవరాయిగా మార్పు చెందుతుంది హై ప్రెజర్ వద్ద సున్నబ్రాయి అనేది చలవరాయిగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ గృహాలలో తెల్లగా ఉండి పైనుండి క్రిందకు వేలాడనట్లు కాల్షియం కార్బోనేట్ అభిక్షేపాలను స్టలక్ స్టలగ్ మైట్లు అని పిలుస్తారు ఇవి కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ కలయిక వలన ఏర్పడుతుంది ఇటువంటి వీటిని అరకులోయ దగ్గర బుర్ర గృహాలలో మరియు కర్నూలు జిల్లాలోని బెలగం గృహాలలో చూడవచ్చు గృహలలో తెల్లగా ఉండి పైనుండి కిందికి వేలాడనట్లు కాల్షియం కార్బోనేట్ అవక్షేపాలను స్టలక్ టైట్లు మరియు స్టలగ్ మైట్లు అని పిలుస్తారు ఇవి కాల్షియం యొక్క సమ్మేళనాలు కాల్షియం యొక్క సమ్మేళనాలు ఏంటి వచ్చేసి స్టలక్ టైట్లు మరియు స్టలగ్ మైట్లు కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ల కలయిక వలన ఇవి ఏర్పడతాయి సో వీటిని మనం వైజాగ్ దగ్గర ఉన్న బూరో గృహాలలో చూస్తాము మరియు కర్నూలు జిల్లాలోని బెలగం గృహాలలో చూడవచ్చు మరగగాచిన నీటిలో చేపలు అనేవి నివసించవు ఎందుకనగా అందులో ఆక్సిజన్ అనేది ఉండవు అంటే వాటర్ వాటర్ను కనుక వేడి చేసినట్లయితే అందులో ఓన్లీ వాటర్ అనేది ఉంటుంది ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది వేరే గాలిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్ అవిరైపోయి సో అటువంటి నీటిలో చేపలు అనేవి నివసించవు చేపలకు నీటి మట్టం దగ్గర ఉన్న ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతాయి ఫ్రెండ్స్ సో అటువంటి నీటిలో చేపలు అనేవి నివసించలేవు విద్యుత్ దీపాలలో ఆర్గానను జడవాయువును నింపుతారు జ మనకు జడవాయులు వచ్చేసి హిలియం నియాన్ ఆర్గన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ హిలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ విద్యుత్ దీపాలలో ఆర్గాన్ అని జడవాయును నింపుతారు ఎస్టలిన్ మరియు ఆక్సిజన్ల సం మిశ్రమంను వెల్డింగ్ లో యూజ్ చేస్తారు దీన్ని యాక్సి ఎస్టలిన్ అని పిలుస్తారు యాక్సి ఎస్టలిన్ అనగా ఎస్టలిన్ మరియు ఆక్సిజన్ యొక్క మిశ్రమం ఈ యాక్సి ఎస్టల్ మనం వెల్డింగ్ వెల్డింగ్ లలో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనకు సున్నం అనేది లభిస్తుంది ఒక భాగం ఉప్పు మరియు రెండు భాగాల మంచు ముక్కల మిశ్రమంను హిమీకరణ మిశ్రమం అంటారు దీనిని సున్నా డిగ్రీస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను పొందడానికి ఉపయోగిస్తారు ఒక భాగం ఉప్పు మరియు రెండు భాగాల మంచు ముక్కల మిశ్రవోమము హిమికరణ మిశ్రమం అంటారు దీనిని జీరో డిగ్రీస్ టెం టెంపరేచర్ కంటే జీరో జీరో డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్ను క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ బాష్పక్రియ ద్వారా మొక్కలు అనేది నీటిను విడిచిపెట్టును మొక్కలు బాష్పక్రియ అనే ప్రక్రియ ద్వారా నీటిని విడిచిపెట్టును సముద్రం నీటి నీటిలో లవణాలు ఉండడం వలన స్వచ్ఛమైన నీటి కన్నా అధిక సాంద్రత అనేది ఉంటుంది సముద్రం నీరు అనేది సముద్రం నీరు అనేది ఉప్పు నీరు ఫ్రెండ్స్ సముద్రం నీరులో లవణాలు అనేది ఉండడం వలన స్వచ్ఛమైన నీటికన్నా కన్నా అధిక డెన్సిటీ అనేది ఉంటుంది అధిక సాంద్రత అనగా అది హై డెన్సిటీ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ ద ద మాస్ దీనిని కేజీ ఫర్ మీటర్ క్యూబ్లలో కొలుస్తారు డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ లవణమనగా ఉప్పు ఫ్రెండ్స్ నీటిలో ఉంచిన నీటిలో ఉంచిన సన్నని గొట్టాలలో బయటి నీటి మట్టం కన్నా అతికే ఎత్తు వరకు నీరు ఉండుటను కేశ కేశనాళికారోహణము అంటారు నీటిలో ఉంచిన సన్నని గొట్టాలలో బయటి నీటి మట్టం కన్నా ఎక్కువ నీరు అనేది ఉండడం వలన ఉండుటను కేశనాళికారోహణము అనేది అంటారు ఫ్రెండ్స్ నలభై డిగ్రీస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబరిచినప్పుడు నీరు వ్యాకోచం అనేది చెందుతుంది ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్స్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీటిని చల్లబరిచినప్పుడు నీరు అనేది చల్ల వ్యాకోచము చెందుతుంది ఆపిల్ పండ్లలో మాలిక అనే ఆమ్లం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ భూగర్భంలో అత్యధికంగా లభించే లోహం అనేది అల్యూమినియం మరియు అత్యధికంగా లభించే అలోహం అనేది ఆక్సిజన్ భూగర్భంలో రెండే రెండు ఎక్కువగా లభిస్తాయి ఫ్రెండ్స్ ఒకటి లోహాలలో వచ్చేసి అల్యూమినియం లోహం కానిది అనగా అలోహం వచ్చేసి ఆక్సిజన్ ఫ్రెండ్స్ లెడ్ పెన్సిల్లు గ్రాఫైడ్ను మరియు కొద్దిపాటి బంకమన్నును కలిగి ఉంటాయి లెడ్ పెన్సిల్ గ్రాఫైడ్ మరియు కొద్దిపాటి బంకమన్ను కలిగి ఉంటాయి మనం ఉపయోగించే పెన్సిళ్లలో గ్రాఫైడ్ మరియు బంకమన్ను మిశ్రమం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ రంగు టద్దాలు మరియు గాగుల్స్ ఐరన్ ఆక్సైడ్ను కలిగి ఉంటాయి రంగు మరియు గాగుల్స్ ఐరన్ ఆక్సైడ్ను కలిగి ఉంటాయి క్లోరోఫామ్ అనే క్లోరోఫామ్ అనేది సూర్య సూర్యకాంతితో చర్యనుంది పాస్జిన్ అనే విషపార్థంని ఏర్పరుస్తుంది సో క్లోరోఫామ్ను బూడిద రంగు సీసాలలో నిల్వ చేస్తారు క్లోరోఫామ్ అనేది విష పదార్థంగా వాడతారు ఫ్రెండ్స్ క్లోరోఫామ్ అనేది గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్యనుంది పాస్జిన్ అనే విషపారదం ఏర్పడు ఏర్పరుచుతుంది సో క్లోరోఫామ్ని బూడిద రంగు సీసాలలో నిల్వ చేస్తారు రక్తంలోని చక్కెర పరిమితిని ఇన్సులిన్ అనే హార్మోను అదుపులో ఉంచుతుంది రక్తంలోని చక్కెర పరిమితిని ఇన్సులిన్ అనే హార్మోను అదుపులో ఉంచుతుంది అలిజారిన్ అన్నది అద్దపు అద్దకపు రంగు అలిజారిన్ అన్నది అన్నున్నది అద్దకపు రంగు ఇండిగో అనున్నది వాట్ డై ఇండిగో అనున్నది డై డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల మూత్రము గ్లూకోజ్ను కలిగి ఉంటుంది డయాబెటిక్ వచ్చిన వాళ్ళ యొక్క మూత్రము గ్లూకోజ్ను కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్చ్ను లాలా జలం గ్లూకోజ్గా జల విశ్లేషణను నొంది నొందించును స్టార్చ్ను లాలా జలం గ్లూకోజ్గా జల విశ్లేషణ విశ్లేషణను నొందించును చెమట లవణాలను లవణాలను మరియు నీటిని మరియు ఇతర సేంద్రియ పార్దములను కలిగి ఉండును చెమట లవణము మరియు నీటి నీటి యొక్క మిశ్రమం ఫ్రెండ్స్ మనం అధికంగా రన్నింగ్ చేసినప్పుడు లేకుండా ఎక్కువ పని చేసినప్పుడు చెమట అనేది వస్తుంది సో ఈ యొక్క చెమటలో వాటర్ మరియు లవణం అనగా సాల్ట్ అనే మిశ్రమము ఉంటుంది ఫ్రెండ్స్ మరి మరియు తిరిగి మన యొక్క చెమటను తిరిగి పొందడానికి మనం నీటిలో కలి ఉప్పు కలిపిన నీటిని తీసుకుంటాం ఫ్రెండ్స్ ఎక్కువగా పని ప్రెజర్కి గురి అయినప్పుడు మనకు చెమటలు అనేవి వస్తాయి దీనివలన మన యొక్క ఇన్స్టాంట్ ఎనర్జీ శక్తిని కోల్పోతాము సో ఇలా ఇలా అయినప్పుడు మనం గ్లూకోజ్ను తీసుకుంటాము లేదా ఉప్పు కలిపిన నీటిని అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్ చెమట లవణములను చెమట లవణాలను నీటిని మరియు ఇతర సేంద్రియ పార్థములను కలిగి ఉండును బిందువు అనగా ఒక పార్థం యొక్క ఘన ద్రవ వాయు స్థితులు సమస్థితిలో గల బిందువు త్రికబిందువు అనగా ఒక పారదం యొక్క ఘన ద్రవ వాయు స్థితిలో సమస్థితిలో గల బిందువు కాఫీ మరియు టీలలో కెఫిన్ అను ఆల్కాయిడ్ అనేది ఉంటుంది కాఫీ మరియు టీలలో కెఫిన్ అనే ఆల్కాయిడ్ ఉంటుంది సో ఎక్కువగా ప్రజలు కాఫీ మరియు టీలను తాగడానికి ముందుకు వస్తారు ఫ్రెండ్స్ దానిలో కెఫిన్ అనే ఆల్కాయిడ్ అనేది ఉంటుంది ఇది ఒక రకమైన అనుభూతిని మనకు కలిగిస్తుంది గాలిలో ఎగిరే బెలూన్లలో హీలియం వాయువును ఉపయోగిస్తారు సో హీలియం అనేది గాలిలో తేలాడే వాయువు బెలూన్స్ గాలిలో వేలాడడానికి హీలియం అనే వాయుని ఉపయోగిస్తారు పారాషూట్ పారాషూట్లలో కూడా హీలియం అనే వాయుని ఉపయోగిస్తారు మన ఏరోప్లాన్లలో జర్నీ చేసినప్పుడు హీలియం ట్యూబ్స్ అనేది పక్కకు ఉంచుతారు ఫ్రెండ్స్ అలాగే హీలియం అనే వాయును నావికులు ఆక్సిజన్ సిలిండర్తో పాటు తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ నావికులు ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్తో పాటు హీలియం అనే వాయువును కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ వ్యాధులు వ్యాధులు మరియు వాటి యొక్క నయముల గురించి తెలియజే శాస్త్రాన్ని కీమోథెరపీ అంటారు ఫ్రెండ్స్ వాయులు వ్యాధులు మరియు వాటి యొక్క నయముల గురించి తెలియజే శాస్త్రమును కీమోథెరపీ అంటారు బ్రెడ్ తయారీలో పెర్మంటేషన్ విధానంలో కార్బన్ డయాక్సైడ్ని విడిచిపెట్టును అందువలన బ్రెడ్ చిల్లులు కలిగి మందంగా ఉండును మనం బ్రెడ్ తయారు చేసేటప్పుడు పెరి పెరమెంటేషన్ అనే పెరమెంటేషన్ విధానంలో విధానంలో కార్బన్ డైఆక్సైడ్ను విడిచిపెట్టును సో బ్రెడ్ అనేది చిల్లులు కలిగి మందంగా ఉంటుంది ద్రవ అమోని అమోనియంను రిఫ్రిజిరేటర్లో శీతలీకరణంగా ఉపయోగిస్తారు అమోనియా అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్ మన క్లోజ్లీ కూలుడ్ ఎయిర్ కండిషన్ బస్సులలో అమోనియా అనేది లీక్ అవ్వడం వలన చాలా బస్సు యాక్సిడెంట్లు అనేది అయినాయి ఫ్రెండ్స్ అమోనియా అనేది గాలిలో కనుక చర్యను మనకు మంటలు అనేది వస్తాయి చాలా వరకు బస్ యాక్సిడెంట్లు అనేవి అమోనియా వల్లనే అయినాయి ఫ్రెండ్స్ ద్రవ అమోనియంను లిక్విడ్ అమోనియంను మనం రిఫ్రిజిరేటర్లలో శీతలికరణిగా ఉపయోగిస్తారు అనగా లిక్విడ్ అమోనియా అనేది పార్ధాలను చల్లగా చల్లబరచడకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ గ్లూకోజ్ దీనిని ఇన్స్టాంట్ శక్తిగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ కనుక కీరాకారులు వాళ్ళు అలసిపోయినప్పుడు గ్లూకోజ్ని తీసుకుంటారు గ్లూకోజ్ అనేది మనకు ఇన్స్టాంట్ శక్తిని అనేది ఇస్తుంది సో గ్లూకోజ్ను కీటాకారులు వాళ్ళ యొక్క ఇన్స్టాంట్ ఎనర్జీని తిరిగి పొందడానికి గ్లూకోజ్ను వాడతారు ఫ్రెండ్స్ విరోచనాల వలన డీహైడ్రో హైడ్రేషన్ కలుగు రోగులు అత్యధికంగా సోడియం క్లోరైడ్ను కొలు కోల్పోదురు కనుక కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి భర్తీ చేయడకు ఉప్పు ద్రావణములను ఉపయోగిస్తారు మాంతులు విరోచన వలన డిహైడ్రేషన్ కలుగు రోగులు సోడియం క్లార్ క్లోరైడ్ అనగా ఉప్పును కోల్పో కోల్పోతారు మరియు వారి యొక్క తిరిగి శక్తిని పొందడానికి ఉప్పు కలిపిన నీటిని తీసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్లోరసెంట్ ట్యూబులలో మెక్యూరి బాష్పము మరియు ఆర్గానను ఫ్లోరసెంట్ ట్యూబ్లలో మెక్యూరి బాష్ బాష్పము మరియు ఆర్గానను జడవాయులను ఉపయోగిస్తారు ఫ్లోరసెంట్ ట్యూబ్లలో మెక్ మెక్కిరి బాష్పము మరియు ఆర్గనను జడవాయులను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ కంప్యూటర్లో ఉపయోగించే చిప్స్ను సిలికాన్స్తో తయారు చేస్తారు కంప్యూటర్లలో ఉపయోగించే చిప్స్ ను సిలికాన్ అనే పార్థంతో తయారు చేస్తారు ఫ్రెండ్స్ టేప్ రికార్డులలో ఉపయోగించే టేపులపై ఐరన్ ఆక్సైడ్ అనే పూత అనేది పూస్తారు ఫ్రెండ్స్ టేప్ రికార్డులలో ఉపయోగించే స్టేప్లపై ఐరన్ ఆక్సైడ్ అనే పూత అనేది వేస్తారు ఇనుము లోహము వలన ఇనుము ఇనుము లోపము వలన ఎమిని ఎనిమియా అనే వ్యాధి వచ్చును మన బాడీలో కనుక ఇనుము ఇనుము లోపం అనేది కనుక ఉన్నట్లయితే ఎనిమియా వ్యాధి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎనిమియా ఎనిమియా వ్యాధి రావడం గల కారణం బాడీలో ఇనుము అనేది తక్కువ పర్సంటేజ్ ఉండడం వలన ఫ్రెండ్స్ పురాతన వేలిముద్రలను గుర్తించుటకు వీలయ్యే విధంగా అభివృద్ధి చేయుటకు నిన్ హైడ్రిన్ అనే ద్రావణంను ఉపయోగిస్తారు పురాతన వేలిముద్రలు గుర్తించుటకు వీలయ్యే విధంగా అభివృద్ధి చేయుటకు నిన్ హైడ్రిన్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తారు మన యొక్క పులి అచ్చలు ఫింగర్ ప్రింట్స్ లాంటివి దొరకపట్టడానికి మనం నిన్ హైడ్రిన్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తే ఉపయోగించి వాటి యొక్క అచ్చలను కనుగొంటాం ఫ్రెండ్స్ ఎక్కడైనా ఏమైనా దొంగతనం జరిగినా లేదా పులి సంచారించిన ప్రాంతాలలో వాటి యొక్క అచ్చులను మనం పొందడానికి నిన్ హైడ్రీన్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ హైడ్రీన్ అనే ద్రావణాన్ని ఉపయోగించి వాటి యొక్క కాలి ముద్రలను దొరకబడతారు ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మానవుడు ఉపయోగించిన లోహం పేరు రాగి మానవుడు ఉపయోగించిన మొదటి లోహము పేరు వచ్చేసి రాగి ఫ్రెండ్స్ గ్లాసు యొక్క పూర్తి స్ఫటీకరణ రూపము క్వార్జ్ గ్లాస్ దీనిని విజ్ఞాన శాస్త్ర పరికర పరికరాల తయారీకి ఉపయోగిస్తారు దీని గుండా అతి నీల లోహిత కాంతి కూడా ప్రయాణం చేయును గ్లాస్ యొక్క పూర్తి స్పటి స్ఫటికీకరణ రూపము క్వార్జ్ గ్లాస్ దీనిని విజ్ఞాన శాస్త్ర పరికరాల తయారీకి ఉపయోగిస్తారు దీని గుండా అతి నీల లోహిత కాంతి కూడా ప్రయాణం చేయును రాత్రి వేళలో చెట్ల కింద నిద్రించరాదు అని అంటారు పెద్ద మనుషులు ఎందుకనగా రాత్రి వేళలో చెట్ల కింద నిద్రిస్తే చెట్లు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తాయి సో మానవులు ఎప్పుడైనా కార్ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తారు కార్బన్ కార్బన్ డయాక్సైడ్ అనేది విషవాయువు డే టై డే టైంలో వచ్చేసి చెట్లు డే టైంలో చెట్లు వచ్చేసి పగటి వేళల్లో చెట్లు కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి రాత్రి వేళలో ఈ ప్రక్రియ అనేది పూర్తిగా ఆపోజిట్లో ఆపోజిట్లో ఉంటుంది సో రాత్రి వేళలో చెట్ల కింద నిద్రించడం ప్రమాదకరం ఫ్రెండ్స్ వజ్రముల కంటే కఠినమైన పదార్థాన్ని కృత్రిమంగా తయారు చేసిన కార్బన్ సమ్మేళనం పేరు వచ్చేసి బీటా సి త్రీ ఎన్ ఎన్ ఫోర్ వజ్రంల కంటే కఠినమైన ప్రార్థాన్ని కృత్రిమంగా తయారు చేసిన కార్బన్ సమ్మేళనం వచ్చేసి బీటా సి త్రీ ఎన్ ఫోర్ వజ్రం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని గాజు గాజు పలకలను కోయడానికి కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అమోనియం క్లోరైడ్ను స్మెల్లింగ్ సాల్ట్ అని పిలుస్తారు దీనిని స్పృహ తప్పిన వారికి స్పృహ తెచ్చే తెచ్చేందుకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అమోనియం క్లోరైడ్ను స్మెల్లింగ్ సాల్ట్ అని పిలుస్తారు దీనిని స్పృహ తప్పిపోయిన వారికి స్పృహ తెప్పించేందుకు ఉపయోగిస్తారు అమోనియం క్లోరైడ్ అనేది మనకు ఉల్లిగడ్డలలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా స్పృహ కనుక తప్పిపోయినట్లయితే మీరు వాళ్ళ యొక్క ముక్కు దగ్గర కట్ చేసిన ఉలిపాయన కనుక ఉంచినట్లయితే వాళ్ళకు స్పృహ అనేది వస్తుంది ఫ్రెండ్స్ క్లోరిన్ వాయును ధృవీకరించగా మిగిలిన వాయును స్టిఫ్ గ్యాస్ లేదా టెయిల్ గ్యాస్ అంటారు క్లోరిన్ వాయును ధృవీకరించగా మిగిలిన వాయును స్టిఫ్ గ్యాస్ లేదా టెయిల్ గ్యాస్ అంటారు ఆర్కు దీపాలలో అనే వాయును ఉపయోగిస్తారు విద్యుత్ దీపాలలో అనే వాయును ఉపయోగిస్తారు ఆర్కు దీపాలలో అనే వాయును ఉపయోగిస్తారు బై కార్బోనేట్ నది నీటిలో విస్తారంగా ఉంటాయి బై కార్బోనేట్ నది నీటిలో విస్తారంగా ఉంటాయి ద్రవ హైడ్రోజన్ను రాకెట్లలో ఇంధనంగా వాడతారు హైడ్రోజన్ అనేది చాలా తేలికైన ప్రార్థం ద్రవ హైడ్రోజన్ను రాకెట్లలో ఇంధనంగా వాడతారు ఇది దీనివలన మంట అనేది వస్తుంది ఫ్రెండ్స్ ద్రవ హైడ్రోజన్ను రాకెట్లలో ఇంధనంగా వాడతారు ఫ్రెండ్స్ ఈ ద్రవ హైడ్రోజన్ను ఫైర్ ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వాడతారు ఫ్రెండ్స్ అత్యధికంగా తేలికైన మూలకం వచ్చేసి హైడ్రోజన్ ఫ్రెండ్స్ అత్యధికంగా తెలికైన మూలకం వచ్చేసి హైడ్రోజన్ భారమేల మూలకం వచ్చేసి యురేనియం ఫ్రెండ్స్ భారమైన మూలకం వచ్చేసి యురేనియం ద్రవ హైడ్రోజన్ను రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు అత్యధికంగా తెలికైన మూలకం వచ్చేసి హైడ్రోజన్ భారమైన మూలకం వచ్చేసి యూరేనియం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్